నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శనివారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా కాణిపాకం అతిథి గృహం నుండి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్తో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్కు ఆలయ సాంప్రదాయబద్ధంగా పరిపట్టం కట్టి తలపై పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అనంతరం ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వీరికి ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ ఈవో గురుప్రసాద్ పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. Yeah.
ఎనికిరా ఫోన్ వస్తుంది నా స్వామి ఎనికి